తమిళనాడుకి సంబంధించినటువంటి విట్ అమరావతిలో మొట్టమొదట్లో ఇన్స్టిట్యూట్ పెట్టినటువంటి సంస్థ విట్టు, ఎస్ఆర్ఎం, ఈ రెండు కూడా తమిళనాడుకి సంబంధించినటువంటి సంస్థలు. ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి సంస్థలు మన రాష్ట్రంలో రాజధానిలో అవకాశం దక్కగానే తొలిగా విద్యా సంస్థలు పెట్టినాయి. ఒక యాక్టివిటీ స్టార్ట్ అయింది, ఇప్పటికీ అక్కడ నడుస్తున్నాయి. అయితే విట్ ఇప్పుడు తాజాగా ఒక వివాదానికి కారణమైంది. విట్ అమరావతి ఏపీ విశ్వవిద్యాలయంలో ఆత్మహత్య చేసుకున్న తమ కుమార్తె సాయి శ్రియ 19 ఏళ్ళు మరణానికి పూర్తి కారణాలు ఏంటి అనేది చెప్పాలని ఆమె తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. బుధవారం హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు విట్ క్యాంపస్లోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తే సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. దీని మీద వాళ్ళు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ కన్నీరు మున్నీరయ్యారు. హైదరాబాద్కు చెందిన సాయి శ్రియ విట్ హాస్టల్లో క్యాంపస్లో ఉంటూ బీటెక్ ద్వితీయ సంవత్సరం చేసేది. ఈ నెల 15 హాస్టల్ ఫ్యాన్కి ఊరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అయితే తమ కుమార్తె మరణంపైన అనుమానాలు ఉన్నాయని తల్లిదండ్రులు చెప్తున్నారు. ఆత్మహత్య చేసుకున్న రోజు తాము వచ్చేదాకా ఆకుండా మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం చేయించేశారని సాయిశ్రియ తల్లి చెప్తున్నారు. ఆమె ఆత్మహత్య గల కారణాలు చెప్పండి, వైస్ ఛాన్సలర్ని కలిసేందుకు వస్తే బయటికి గెంటేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సంఘటన జరిగిన రోజే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తుళ్ళూరు CI2 అంజయ్య చెప్తున్నారు. తోటి విద్యార్థి సాయిశ్రీని ప్రేమించాడని, ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో మనస్తాపం చెంది విద్యార్థిని ఫ్యాన్ కురేసుకుందని, పోస్టుమార్టం నివేదిక వస్తే వివరాలు తెలుస్తాయని చెప్తున్నారు. దర్యాప్తు కొనసాగుతుందన్నారు.